हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बानूस क्रिएटिव आइडियाज। ईरोजु रेसीपी हॉट हॉट स्पाइसी तंदूरी चिकन चेसुकुंटुन्नाम। इदी चूडंडी, तंदूरी चिकन चेयडानिकी मा दग्गर पैन लेदु, सो मेमु मा वारु कटांजनंकी दोमल राकुंडा कटांजनंकी मेस कोट्टारंडी, अल्युमिनियम मेस। దాంట్లో కొంచెం నెట్ మిగిలి ఉన్నది, అల్యూమినియం నెట్. దాన్ని డబల్గా వేసి కొన్ని ఐరన్ రాడ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి పెట్టి చుట్టేశారనమాట. ఆ మెస్కి ఉన్న సన్నటి తీగతోనే చుట్టేసి ఇలా తయారు చేశారు మా వారు. ఇట్లాంటి మంచి హెల్ప్ నేచర్ అనమాట మా వారికి. నేను ఇంట్లోనే ఇది చికెన్కి మసాలా అంతా మొత్తం వేసుకొని నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసి ఒక 2 అవర్స్ ముందే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పలావ్ ఇవంతా చేసిన తర్వాత నేను అదే నిప్పుల మీద ఈ అనేది తవా అది ఉంది కదా మెస్ అనేది పెట్టేసి నేను మంచిగా 2 సైడ్స్ సన్నటి మంట కింద పుల్లలు వేసుకుంటూ సన్నటి మంట పెడుతూ నేను అవి కాల్చానండి. ఎట్లా వచ్చాయండి, అంత సూపర్గా ఉన్నాయండి టేస్ట్. అసలు ఆయిల్ కూడా అవసరం లేదు మనకి, ఏదో స్టవ్ పైన పడేసి చేస్తాం కదా. కంపల్సరీగా ఇట్లాంటివన్నీ మనం చేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుందంటే, మంచి మసాలా కూడా చాలా బాగా పట్టిందండి దానికి. అప్పుడప్పుడు మనము ఇలాంటి లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలా ఫ్రెండ్స్. రియలీగా నేను మాత్రం మొన్న చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. రియల్గా ఎంత హ్యాపీ ఫీల్ అయినామంటే మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయిందనమాట ఒక్కసారిగా ఒక ట్రిప్ నుండి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అవి అయిన తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా నేను మళ్ళీ ఒకసారి సెకండ్ టైం వేసుకొని ఇలాగే రోస్ట్ చేశాం ఫ్రెండ్స్. అండ్ పలావ్ గోంగూర పెట్టాను కదా, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంతోపాటు చికెన్ తందూరి కూడా చేసుకున్నాము కర్రీ చేయకుండా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా నా వీడియోస్ కి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.